కడప జిల్లా పోరమామిల మండలంలోని రాజాసాహెబ్పేట్ గ్రామం నుండి సిద్ధవరం చిన్నైపల్లె ఏర్లపల్లె గ్రామాలకు సైతం పొలాల దగ్గరికి వెళ్ళే లింక్ రోడ్ అద్వానంగా మారింది. దీంతో రైతులు ప్రజలు గ్రామాలకు పొలాల దగ్గరికి వెళ్ళలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు వస్తే చాలు వాహనాలే కాక ప్రజలు కూడా నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఈ రహదారి అద్వానంగా మారినప్పటికీ ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని రాజాసాహెబ్పేట గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. पोदी कहीं मन कहीं अवसर पड़े निन्नते अभी आचुएशन चलो आ बुक्स इधर दब सरपोने शास्त्र परकारो लेते सिंपल मूल रोड शांशन पोदा ले जनल गड़ गोट गड्डा इबंधी लेकिन अलाता सिद्धवर सल अग्रहारम रसापेट लिंक रोड रूल एकर फला दी गिरी पक् फल आस्कार
ఈ వర్షం వచ్చిన దాని తర్వాత స్పందించినట్టు గుడ్లు గుడ్లు పచ్చి కట్టేసుకొని ఇంట్లో ఇబ్బందికరంగా ఉన్నాం. దీనికి గవర్నమెంట్ ఏదైనా తెలియపరిస్తే ఏమైనా చేయగలుగుతుందని ఆశపడి మేము ఇవి మొరపెట్టుకుంటున్నాం. దీన్ని శాంక్షన్ చేసి దానికి ఏదైనా అవకాశం ఉంటే హెల్పింగ్ చేయమని ఈ మూడు ఊళ్ళ ప్రజలం కోరుకుంటున్నాం. ఒక్క అపాయమే, ఇదంతా అపాయమైన దారే. ఇదంతా చేయాలంటే గవర్నమెంట్ తలుచుకొని చేయాలి. సుబ్బయ్య, నాది వచ్చేసి రసాయపేట గ్రామము. మా రసాయపేట గ్రామంలో ఉండే ప్రజలు, రైతులు, రైతు కూలీలు వచ్చేసి సిద్ధవరం ఏరియాకు ఇట్లా ఒక 4 కిలోమీటర్లు లింక్ రోడ్డు ఉంది. ఈ లింక్ రోడ్డు ప్రతి ఒక్కరు రైతులు, రైతు కూలీలు, ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి వెహికల్ తిరగాల ఇక్కడికి. వర్షం వస్తే ఇక్కడికి పోయేదానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కనీసం ఒక 50 ఎకరాలు వరి నాటినాము. ఆ వరి కోసుకునే దానికి కూడా వెహికల్ పోని పరిస్థితుల్లో వరి కూడా వదిలేసినాము. మా ఇనప పై అధికారులు చూసుకొని బొప్పాయి, అరటి ఉంది, పసుపు ఉంది, మొక్కజొన్న ఉంది, ప్రతి ఒక్కటి వేసినాము. రైతుకులు దినాము ఉదయం 6 గంటల పోయి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాల్సిన వందల మంది పోవాలి అక్కడికి. దాంతో మాకు చాలా ఇబ్బంది పడి ఇప్పుడు 20 రోజులైంది. మేము అసలు సేల్దిట్టు పోయేదానికి కూడా మాకు ఆస్కారం లేక ఇళ్ళకానే కూర్చొని నడుస్తున్నాం మేము. మా పరిస్థితి చూసి మీరు పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. శ్రీనివాసులు, నేను రాజశాయిపేట నివాసిని. సో నేను డైలీ ఈ 1 నెల 2 నెలల నుంచి ఇక్కడ ఇదే రూట్ని తిరుగుతున్నాను. ఈ తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ వర్షం వచ్చి స్టార్టింగ్లో రోడ్డు అనేది ట్రాక్టర్లు కానీ లేదంటే బైకులు కానీ మనుషులు కానీ నడిచేదానికి వీలు ఉండేది. ఎప్పుడైతే ఈ వర్షాలు స్టార్ట్ అయ్యో, స్టార్ట్ అయిన తర్వాత ఈ రోడ్డు ఏమైందంటే పూర్తిగా మట్టితో కప్పబడింది. ఈ మట్టి కూడా జస్ట్ కొద్దిగా రాయితో కలిసినట్టు మట్టి ఉన్నట్టు అయి ఉంటే జస్ట్ అది పూర్తిగా ఇంత డ్యామేజ్ అయ్యిండేది కాదు. సో ప్రజెంట్ ఏమవుతుందంటే ఒక వారం నుంచి నేను డైలీ అప్పటి చేను దగ్గరికి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకు మొక్కదన్న ఉంది ఇక్కడ, ఒక 1 కిలోమీటర్ దగ్గర వస్తూ ఉంటే ఏమవుతుందంటే డైలీ నేను నడుచుకొని పోలేక చెప్పులు చేత పట్టుకొని నెత్తిపైన ఒక మోపు పెట్టుకొని వెళ్ళాల్సిన స్థితి అది వచ్చింది. సో బైక్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉంది ఈ రోడ్డు. కాబట్టి కంపల్సరీగా ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి చిన్న వ్యవసాయ డివిజను ప్లస్ సిద్ధవరం డివిజన్ కలిసేటువంటి లింక్ రోడ్ ఇది. కంపల్సరీ ఈ డివిజన్ తర్వాత వచ్చి మాకు 1000-2000 ఎకరాల దాకా పొలాలు ఉన్నాయి. అది అన్ని సాగు చేయబడి ఉన్నాయి. అరటి చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, లేకపోతే పశువు తోటలు కానీ, పూల చెట్లు కానీ, కూరగాయల తోటలు కానీ వీటంతటితోటి సో సాగు చేయబడింది. కాబట్టి కంపల్సరీ దయవుంచి అధికారులు ఈ రోడ్డు యొక్క పరిస్థితిని బాగు చేస్తే, కంపల్సరీ బాగు చేయకపోతే ఆ పరిస్థితి దినదినగణంగా ఉంటుంది. ఎందుకంటే తీసుకెళ్లాలన్నా కానీ ఆటోలు తీసుకెళ్లాలన్నా ఆటో కాదు, ఈవెన్ బైక్ కూడా వెళ్ళలేని స్థితిలో అంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు. కంపల్సరీ మాకు ఈ రోడ్డును సో గమనించి దయచేసి అందరూ అధికారులు, డాక్టర్ కాదు కానీ బైక్ కూడా పోలేని స్థితిలో ఉంది. బైకే పోలేని స్థితిలో ఉంటే ట్రాక్టర్లు, ఆటోలు సో అలాంటి డైలీ జనాలతో నిండినటువంటి రోడ్డు ఇది. సో కాబట్టి మా దయ ఉంచి మాకు ఈ రోడ్డును రోడ్డును వచ్చేసి సరి చేయడమో లేకపోతే దీన్ని రిపేర్ చేయడమో లేకపోతే దీన్ని కొత్తగా శాంక్షన్ చేపించి చేయడమో చేస్తే అందరూ సుఖంగా వెళ్ళొచ్చు. అదేగాక ఈ ప్రజెంట్ వచ్చేసి ఒక కెనాల్ ఉంది, దాంట్లో కూడా వాటర్ అయితే ఎక్కువ వస్తుంది, ఫ్లోటింగ్ అయితే ఎక్కువ వస్తుంది. సో దాటుకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ నుంచి దగ్గర ఒక 200-250 మీటర్స్ వరకు రోడ్డు అనేది చాలా డ్యామేజ్గా ఉంది. సో ఎందుకంటే వర్షం వస్తే చాలు కాలు కంపల్సరీ దిగబడేటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈ రోడ్డు అనేది బాగు చేస్తేనే ఇక ఈ వేలో వెళ్ళడం అనేది మేము పనులు